దేశీయా వంటకాలకి స్వాగతం సుస్వాగతం మరి మనం ఒరియా వంటలు చూస్తున్నాం ఒరియా క్విజన్ లో ఉన్న మంచి మంచి టేస్టీ రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తున్నాం కదండి మరి ఈ రోజు కూడా రెండు చక్కటి రెసిపీస్ తో రెడీగా ఉన్నాం మరి ఆ రెసిపీ పేరేంటో తెలుసుకుందాం హాయ్ సుజాత గారు హాయ్ అండి సుజాత గారు ఫస్ట్ ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు మాకు ఈ రోజు నేను మండియా కక్కర పిఠా చేస్తున్నాను మండియా కక్కర పిఠా అంటే ఇది స్వీటా స్వీటే ఓకే సో స్వీట్ రెసిపీ అంట మండియా కక్కర పిఠా మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం ఓకే సో మరి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి గోధుమ పిండి రాగి పిండి కొబ్బరి షుగర్ అండ్ అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అందుకే ఉప్పు కూడా పెట్టుకున్నాము అండ్ స్వీట్ కాబట్టి షుగర్ ఉంది సుజాత గారు ఫస్ట్ ఏం చేస్తాం ఎలా ఫస్ట్ ప్యాన్ ఆన్ చేస్తామండి ఆన్ చేసి స్టవ్ ఆన్ చేస్తాం ఓకే స్టవ్ ఆన్ చేద్దాం ఆన్ చేసేసి షుగర్ ను కొబ్బరి వేసి కొంచెం దగ్గరగా కొంచెం పాకంలాగా వచ్చి చిన్న ఉండలుగా చేసి కొబ్బరి ఉండలు చేసుకుందాం ఆ చేసి పెట్టుకుందాం తర్వాత అవి చేద్దాం ఓకే అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసేయండి మీ ఇంట్లో ప్యాన్ ఆన్ చేస్తారా మేము స్టవ్ ఆన్ చేస్తాం మీ మిమ్మల్ని చూసిన కంగారులో వచ్చేసింది అవునా ఓకే సో షుగర్ అయినా వేసేయండి నీళ్ళు పోసుకోవాలా కొంచెం వేసుకుందాం ఎందుకంటే కొంచెం మెల్ట్ అయ్యింది అది మళ్ళీ ఉండాలి సో మనం షుగర్ ఎంత వేసుకుంటున్నామో నీళ్ళు కూడా చూసుకొని వేసుకోండి అది మెల్ట్ అయ్యి మనకి కొంచెం పాకం లాగా రావాలి చాలు సరిపోతుంది ఓకే ఇదేంటండి స్వీట్ రెసిపీ ఎప్పుడు చేస్తుంటారు అంటే పూజలకా లేకపోతే ఇంట్లో పూజలకి పూజలకే చేస్తామండి ఇది ఎక్కువ పూజలకి ఇది యాక్చువల్లీ సూజీతో చేస్తారు గోధుమ రవ్వ కాక్రాస్ అంటే కొంచెం సూజీతో కూడా కొన్ని ప్రాంతాల్లో సూజీతో చేస్తారు కొన్ని ప్రాంతాల్లోనే గోధుమ పిండి వాడతారు అయితే ఇది నేను నెట్ లో చూసి గోధుమ పిండి రాగితో అనేసి రాగి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఆయన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ గోధుమ పిండితో పాటు రాగి పిండిని కూడా మీరు రోటీలు తయారు చేసుకునేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా రెసిపీస్ చేసుకునేటప్పుడు చక్కగా రాగి పిండిని యాడ్ చేసుకోండి రాగి జావ ఉంటుంది చూసారా మన పూర్వీకులు అది ఎక్కువగా తాగేవారు తినేవారు అనమాట రాగి జావ చాలా చాలా మంచిది కానీ మనం ఇప్పుడు ఫ్యాషనబుల్ ఫుడ్ని అలవాటు చేసుకొని వీటిని పక్కన పెట్టేసాం అందులో హై ఐరన్ ఉంటుంది అండ్ అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇప్పటికీ కూడా మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా బ్లడ్ తక్కువ ఉన్నా కొంచెం రాగిని ఎక్కువగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఎస్పెషలీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆడుకునేసరికి అలసిపోవడం కాళ్ళు లాగుతున్నాయని చెప్పడం ఇవి చిన్నపిల్లలు చెప్పే మాటలు కాదు కదండి ఎప్పుడో వయసు అయిపోయిన వాళ్ళు కాళ్ళు లాగుతున్నాయి అంటారు కానీ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర చూస్తే కాస్త పరిగెట్టినా స్కూల్ ఏదైనా యాక్టివిటీ అయినా నా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు సో మీ పిల్లలకు కూడా కొంచెం రాగి జావ అలవాటు చేయండి ఓకే ఏం చేశారండి మీరు ఇది కొబ్బరి వేసేసుకున్నారు షుగర్ కరిగాక కొబ్బరి వేసి కొంచెం దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి సో ఇది అయ్యేలోపు మరి ఈ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం ఓకే సో ఏం చేయాలండి ఇప్పుడు మాకు కొంచెం బౌల్లో గోధుమ పిండి వేసుకుందాం ఓకే కొంచెం గోధుమ పిండి వేసుకున్నాం దానికి సరిపడా కొంచెం రాగి పిండి వేసుకోవాలి రాగి పిండి వేసుకోవాలి దాంట్లో సగం వేసుకుంటే చాలు కొంచెం సరిపోతుంది కొంచెం ఉప్పు వేసుకోండి సరిపడినంత లిటిల్ దాంట్లో కలిపేస్తాం ఇది మీరు కలుపుకోండి ఓకేనండి సో అదేంటి చపాతీల పిండిలా కలపాలా పూరిలా కలపాలా పూరి పిండిలా కలుపుదాం అండి పూరిల పిండిలా కలపాలి ఈ పంచదార మనకి కొబ్బరి దగ్గరకు అయ్యేలాగా మనం ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు మరి ఇక్కడ ఇలాచీ పౌడర్ ఉందండి ఇది ఎందులో వేయాలి అందులోనే ఇందులోనే కొంచెం వేసేయండి ఓకే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి యాలకుల పొడి వేసుకుందాం ఓకే దగ్గరికి అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసైనా ఆఫ్ చేసాను ఇది కొంచెం చల్లారేలేమో కదా చల్లారే సో నవరాత్రి అప్పుడు దసరా నవరాత్రి టైంలోని అసలు ఒరిస్సా అంతా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది కదండి సో మీరు నవరాత్రుల్లో ఎలా అంటే ఏం చేస్తారు అమ్మవారిని ఎలా పూజిస్తారు ఎలాంటి నైవేద్యాలు చేసి పెడతారు అమ్మవారికి యాక్చువల్లీ నవరాత్రులు చేస్తాం బాగా చేసుకుంటాం బెంగాలీస్ అయితే ఇంకా చాలా బాగా చేసుకుంటారు అవును ఇంకా ఒరిస్సా దాటాకనే కదా అటు కలకత్తా అవునవును లాస్ట్ టైం బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ నుంచి ఒకరు వచ్చారు గెస్ట్ మాకు అక్కడ చెప్పారనమాట నవరాత్రి అప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటి అని సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఒరిస్సా
మేము కూడా నవరాత్రులు బాగా చేసుకుంటాం. ఏం నైవేద్యాలు పెడతారు అమ్మవారికి అంటే ఇక్కడ అమ్మవారికి అవతారాలు ఉంటాయి, అవతారాలకు తగ్గట్టుగా మందిరంలో అమ్మవారిని రెడీ చేస్తారు కదా, అలా ఏమైనా మీకు ఉంటుందా అక్కడ? ఉంటుందండి, స్పెషల్ నైవేద్యాలు ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే నేను పెళ్ళి అయ్యాక నుంచి ఇటే వచ్చేసాను కాబట్టి ఇక్కడ అలవాటైపోయి అక్కడ వెళ్ళట్లేదు. దసరాకి వెళ్ళరా మీరు? దసరాకి వెళ్ళట్లేదు. ఓకే, సో ఈసారి దసరాకి కూడా వెళ్ళండి, అక్కడ దసరా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి, మీ పిల్లలకు చూపించినట్టు ఉంటుంది. అవును. ఓకే, అది మిక్స్ చేసేసుకున్నారా? అయితే మనం పూరి లాగా తయారు చేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాలి కదా? చల్లారాలి. సో ఇది చల్లగా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నారండి? వాటిని చిన్న చిన్న పూరిలాగా చేస్తున్నారా? చిన్న చిన్న చేస్తున్నాను. ఓకే, ఇది పూరిలా కూడా కాదు, ఇలా కచోడీ స్టైల్లో రౌండ్గా. ఓకే, ఇది సూజీతో చేస్తారు. యాక్చువల్లీ నేను డిఫరెంట్గా చేస్తున్నాను. ఓకే, సో తింటుంటే మనకి క్రిస్పీగా లోపల కొబ్బరి తగులుతూ ఉంటుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నారంటే ఇది డీప్ ఫ్రై ప్రాసెస్. మరి ఇది ఆయిల్ హీట్ అయింది, నేను ఇది డీప్ ఫ్రై చేసేనా? ఒకటి రెడీగా ఉందిగా. చేసే. సో తయారు చేసుకున్నాక ఇలా వచ్చాయండి. జస్ట్ చేతికి ఆయిల్ రాసుకొని ఇలా చేసేస్తున్నారు కదా. సో మరి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎవరు నేర్పించారండి ఇది మీకు? ఇది నేనే నేర్చుకున్నాను. వేసేసేయండి ఇంకెందుకు డైరెక్ట్గా, కొంచెం ఇంకా ఆయిల్ హీట్ అవ్వాలని. ఇంట్లో ఏది ఎక్కువ వండుతూ ఉంటారు, వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ వండుతానండి. నాన్ వెజ్ అయితే సండేస్, ట్యూస్డే, వెడ్నెస్డే ఉంటుంది, మిగతా రోజులన్నీ వెజ్. మీ పిల్లలు అల్లరి చేయకుండా తింటారా? మీరు పంపించిన లంచ్ ప్యాక్ తింటారు? తింటారు. ఓకే, ఏమి ఇష్టం మీ పిల్లలకి లంచ్? వాళ్ళకి కొంచెం హాట్ గానే ఇష్టం, స్వీట్ ఇష్టపడరు ఎక్కువ. స్వీట్ నాకు ఇష్టం. ఏ స్వీట్లు ఎక్కువ వండుతారు ఇంట్లో? నేను ఇంట్లో నాకు అప్పటికప్పుడు ఏది నచ్చితే అదే చేసేస్తాను. ఓకే, ఏది తినాలనిపిస్తే అది చేస్తాను. పూజలకి దానికి మాత్రం స్పెషల్గా ఉంటుంది. సో లంచ్ ప్యాక్ ఏమైనా ఈజీ రెసిపీస్ ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా? వేసేయా? వేసేయండి, సైడ్ నుంచి ఇటు వైపు చేసేసుకోండి. ఓకే, కొంచెం బాగా ఫ్రై అవ్వాలేమో కదా, ఎందుకంటే మనం గోధుమ పిండి రాగి పిండి వేసుకున్నాము, అవి బాగా ఫ్రై అయితేనే మనకి చక్కగా డైజెస్ట్ అవుతాయి. తొందరపడి తీసేసారనుకోండి అవ్వదు. అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 2 నిమిషాలు. ఓకే, సో మరి మీరు తీసేసేయండి అంటే నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేసుకుంటాను. ఒరిస్సాలో ఇప్పటికీ రిక్షాలు ఉంటాయి కదండి? అవును, చాలా మంది చిన్నపిల్లలకి రిక్షా అంటే ఫోటోల్లో చూడమే తప్ప రియాలిటీలో ఇప్పుడు చూడలేదు. అంటే సిటీస్లో ఉండే పిల్లలకైతే అసలు రిక్షా అంటే ఏంటో తెలియదు, ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట. వాళ్ళు ఫోటోలు చూస్తూ ఉంటారు, కానీ ఒరిస్సా వెళ్తే మాత్రం ఇప్పటికీ కూడా ప్రతి వీధిలోని మనకి ఎక్కువగా కనిపించేది రిక్షాలే. ఆటోస్ తక్కువ, రిక్షాస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అక్కడ అన్ని స్ట్రీట్స్ అన్ని కూడా చిన్న 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 గల్లీలాగా ఉంటాయి. సో అందులో రిక్షానే బాగా వెళ్తుంది అనమాట. కార్లు అయ్యి వెళ్ళడం, పెద్ద వెహికల్స్ వెళ్ళడం కొంచెం కష్టమే. ఆఫ్ చేయనా? చేసే. ఇది అయిపోయిందండి. ఓకే, ఓకే. సో మరి సుజాత గారు చక్కగా కాక్రాస్ని రెడీ చేసేసారు. వెరైటీ కాక్రాస్ ఇవి, ఎందుకంటే మనం దీన్ని చక్కగా రాగి పిండితో తయారు చేసుకుంటున్నాం. ఆయిల్ డ్రైన్ చేసేసుకుందాం. మండియా కాకరా పిట రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మండియా కాకరా పిటాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, రాగి పిండి 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్,
ఉప్పు తగినంత నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత మండియా కాకర పిటా తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ పెట్టి పంచదార వేసి కొంచెం నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి ఆ తర్వాత కొబ్బరి తురుము ఆలకల పొడి వేసి బాగా దగ్గర పడేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి రాగి పిండి ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి పూరీల పిండిలా కలుపుకొని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకొని అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పెట్టుకొని దాన్ని మళ్ళీ మడిచి చిన్న పూరీలాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే మండియా కాకరా పిటా రెడీ మండియా కాకరా పిటాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదండి మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తా సో మరి టేస్ట్ చేద్దామా ఓకే చాలా వేడిగా ఉన్నాయి బాగున్నాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి గోధుమ పిండి కదా గోధుమ పిండి అయినా క్రిస్పీగా వచ్చాయి జనరల్గా బియ్యం పిండి వేస్తేనే క్రిస్పీగా వస్తాయి సో మనం పెట్టుకున్న షుగర్ అండ్ అలాగే కొబ్బరి అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి బా స్వీట్ అదిరిపోయింది స్వీట్ అండి ఇంకేమైనా వేసుకొచ్చిందో కొబ్బరితో పాటు కొబ్బరితో పాటు అంటే కొబ్బరినే కాంబినేషన్ బాగుంటుంది మన షుగర్ వేయకుండా బెల్లం వేస్తే కూడా బాగుంటుంది షుగర్ వద్దు షుగర్ బదులు బెల్లం వేసుకోవచ్చు కొబ్బరితో పాటు ఇంకేమైనా వేసుకోవచ్చు అంటే పల్లీలు కానీ లేదా డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కాజు కిస్మిస్ అలాంటివి వేసుకుంటే బాగుంటుంది కదా సో ఈ స్వీట్ రెసిపీ సూపర్ గా ఉందండి సింపుల్ గా చాలా హెల్దీ స్వీట్ తప్పకుండా మీరు ట్రై చేయండి సో మరి సుజాత గారు నెక్స్ట్ ఏం పరిచయం చేయబోతున్నారు నెక్స్ట్ మిఠా నొడియా పలావ్ చేస్తున్నాను పలావ్ అంటే ఒకటి అర్థమైంది మీఠా అంటే స్వీట్ అని అర్థమైంది మధ్యలో ఆ వర్డ్ నాకు అర్థం కాదు నొడియా అంటే కొబ్బరి కొబ్బరి ఓకే ఓకే సో ఒక స్వీట్ పులావ్ ని తయారు చేయబోతున్నారు పులావ్ మనం స్పైసీగా తిన్నాము కానీ ఒరిస్సాలో స్వీట్ పులావ్స్ బాగుంటాయి మరి ఈ స్వీట్ పులావ్ ఎలా ఉంటుందో ఇప్పుడు సుజాత గారు తయారు చేసేస్తారు మనం చూసేద్దాం సో మరి ఇప్పుడు మనం ఒక చక్కటి పులావ్ చూడబోతున్నాము పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి యాజ్ యూజువల్ మనం పులావ్లో వేసుకునే దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీ అన్నీ ఉన్నాయి కాజు కిస్మిస్ తో పాటు మనకి ఇక్కడ షుగర్ కూడా ఉంది ఎందుకంటే స్వీట్ పులావ్ కాబట్టి సో స్టార్ట్ చేద్దామా సుజాత గారు ఇదిగోండి లైట్ స్టార్ట్ చేద్దాం అండ్ ఈ రెసిపీ మనం నెయ్యితో తయారు చేసుకుంటాం ఇదిగోండి నెయ్యి సో ఇది జనరల్గా ఎప్పుడు చేస్తుంటారండి అంటే లంచ్ కోసం చేసుకుంటారా లేకపోతే ఏదైనా స్పెషల్ రెసిపీయా ఏం లేదండి లంచ్ కోసమే ఓకే లంచ్కే చేసుకోవచ్చు అంటే జనరల్గా పులావ్స్ అనేసరికి మనం ఏమైనా స్పెషల్ డేస్లోని లేకపోతే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు సండేస్ లీజర్గా ఉండేటప్పుడు చేసుకుంటాం కదా అలా ఏమో అని సో లంచ్లో బాగుంటుంది దీనికి ఇది స్వీట్ పులావ్ కదా మరి దీనికి కాంబినేషన్ ఏమైనా కర్రీ చేసుకుంటారా మీరు ఆహా ఏం దీంతో పాటు డేట్స్ టమాటా కలిపి చేసిన కొట్ట ఉంటుంది ఓకే అది చేసుకుంటే బాగుంటుంది ఓకే సో ఉత్తి టమాటా కొట్ట కూడా చేసుకుంటారు టమాటా అంటే స్వీట్ చట్నీ లాగా ఓకే చట్నీ లాంటి దాంతో సర్వ్ చేసుకుంటాం ఓకే అంటే జనరల్గా మనం ఫ్రైడ్ రైస్ని ఎలా అయితే సాస్తో తింటామో అలా మీరు ఈ పులావ్స్ని స్వీట్ చట్నీతో తింటారు ఓకే మరి వేడెక్కిపోయింది కదా ఈ వేడెక్కింది చైనా ఒక్కొక్కటి వెయిట్ చేయండి బిర్యానీ ఆకులు వేసుకుందాం కొంచెం దాల్చిన చెక్క ఓకే ఇక్కడ మీరు పెట్టినవన్నీ లైన్గా ఇచ్చేస్తాను నేను ఓకే కొన్ని లవంగాలు కొన్ని మిరియాలు ఓకే సో ఇందులో పచ్చిమిరపకాయలు లేవు సో మిరియాల్లో ఉండే కారమే మనకి సరిపోతుంది ఓకే జనరల్గా మనం పులావ్ అంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తాము అసలు అవి ఏమి లేవు ఇందులో ఇలాచీ డిఫరెంట్ డిఫరెంట్ ఓకే ఇలాచీ వేసుకున్నారు ఇలాచీ వేసుకుందాం కట్టుకుందాం దీనికి రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టేశారు కాబట్టి కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది అయిపోతుంది కొంచెం జీడిపప్పు కిస్మిస్లు
వేసుకొని కొంచెం ఇవి కిస్మిస్ జీడిపప్పు కొంచెం ఎర్రగయ్యే వరకు ఫ్రై చేసుకుందాం ఓకే సో మీ దాంట్లో బెంగన్ బర్త ఒకటి దహి బెంగన్ ఒకటి చాలా ఫేమస్ కదండి చాలా ఫేమస్ నాకైతే చాలా పిచ్చిగా ఇష్టం దహి బెంగన్ చాలా బాగుంటుంది పెరుగులో వంకాయండి వంకాయని బాగా వేపి పెరుగులో వేసి ఒక రెసిపీ చేస్తారు అద్భుతంగా చాలా బాగుంటుంది నేను ఒరిస్సా వెళ్ళినప్పుడు లంచ్ లో తింటే నాకు నచ్చేసింది అప్పుడు ఉన్న రోజులు అది రోజు ఆర్డర్ చేసుకుని తినేవాళ్ళం అన్నమాట అది ఉత్తిగా కూడా తినేసే వచ్చేయండి అవును నెక్స్ట్ కొబ్బరి పెట్టారు ఆ నెక్స్ట్ కొబ్బరి కూడా వేయించుకుందాం నెయ్యిలో కొబ్బరి వేయించుకుంటే చాలా బాగుంటుంది వేసి ఎంత తొందరగా అండ్ పెరుగుతో ఫిష్ కూడా వండుతారు దహి మాచో దహి వడ బ్రేక్ఫాస్ట్ అంటే ఒరిస్సాలో దహి వడనే ఇక్కడ ఇడ్లీ దోశలు ఎలాగో అక్కడ దహి వడ అంత ఫేమస్ సో మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు దహి వడనే తింటారా మార్నింగ్ ఆ తింటాం తింటాం దహి వడ ఒకటి నండి ఇంకొకటి నేను చూసాను అక్కడ దహి వడ మీద దమ్మాలు వేసిస్తారు దమ్మాలు ఆ వడ తోని ఇచ్చారన్నమాట చాట్ పూరి కూడా బాగుంటుందండి రోడ్ సైడ్ అంటే పానీపూరి ఆబ్వియస్లీ ఉంటుంది చాట్ పూరి కూడా బేల్ పూరి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు చేస్తుంటారా ఇంట్లో చాట్ పూరి చేస్తాను చేస్తాను దమ్మాలు అంటే చేస్తారా అది మీరు ఆ దమ్మాలు తక్కువేనండి కొంచెం అది ఆలు కొంచెం ఇష్టపడక అలా కానీ ఎక్కువ ఆలు తింటాం అన్నింట్లో ఇప్పుడు దేంట్లోనన్నా సరే ఆలు వేసుకుంటాం అన్నమాట ఒరిస్సా క్విజన్ అంటే ఆలు కంపల్సరీ అన్నింట్లో అన్నింటి కాంబినేషన్ ఆలు వేస్తారు షుగర్ వేసుకుందాం ఓకే రైస్ కదా ముందు షుగర్ షుగర్ వేసేస్తాం షుగర్ ఇంకా పసుపు ఉప్పు ఉండండి షుగర్ వేసేసుకుందాం కొంచెం పసుపు వేసేయండి తీసుకోండి कलर कोसम पसुपु मन उप्पु राइस वेसाका वेसुकुंदाम शुगर वेसाका कोंचेम कलुपुकोवाली आ इप्पुडु कलुपुकुन्नाक इंका राइस वेसुकोवच्चा आ वेसेसुकुंदाम మీకు ఇక్కడ అన్ని కారం కారంగా ఉంటాయి కదా అవును అండ్ ఒరిస్సాలో ఎక్కువ స్వీట్ ఉంటాయి రెసిపీ అవును స్వీట్ ఉంటాయి సో అక్కడికి వెళ్ళినా మీ పిల్లలు అడ్జస్ట్ అవుతారా అడ్జస్ట్ అవుతారు యాక్చువల్లీ ఇంకా మీకు చెప్పాలంటే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ లో కూడా అన్నము అది అమ్ముతారండి కుండల్లో చిన్న చిన్న మట్టి కుండల్లో అమ్ముతారు ఒకసారి యూస్ చేసినవి మళ్ళీ వాడరు మళ్ళీ ఓకే అయితే ఆ కుండల్లో అన్నంకి కాంబినేషన్ స్వీట్ పప్పు అన్నమాట పప్పు కూడా స్వీట్ గానే ఉంటుంది పప్పులో అంటే రోజు చేసుకునే పప్పులో కూడా ఒక స్పూన్ షుగర్ వేసుకుంటారు వేసుకుంటారు మాకు కొంచెం స్వీట్ అది కొంచెం తక్కువ పిల్లలు అది కొంచెం అడ్జస్ట్ అవ్వలేరు బట్ అటు వెళ్తే మాత్రం అటుది బాగుంటుంది అలానే తినాలి ఓకే కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి వేయండి కొంచెం వేసుకుందాం ఎందుకంటే అది ఆల్రెడీ షుగర్తో కాబట్టి లిటిల్ సో సుజాత గారు అయిపోయిందా అయిపోయింది సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాను ఇది నెయ్యితో చేసాం కదా అవును చాలా బాగుంటుంది గుమగుమలాడుతుంది పెట్టేసేయండి తీసుకుంటాను మీద పడుతుంది సో ఈజీగా చాలా ఫాస్ట్గా స్వీట్ స్వీట్గా పిల్లలందరికీ ఇష్టపడేలాగా మనం పులావ్ తయారు చేసేసుకున్నాం రెడీ అయిపోయింది కాజు కిస్మిస్ చూసారు కదండి మరి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి మీటా నడియా పలావ్కి కావలసిన పదార్థాలు ఉడికించిన బియ్యం ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు పంచదార రెండు టీ స్పూన్లు నెయ్యి రెండు టీ స్పూన్లు జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ కొద్దిగా పసుపు పావు టీ స్పూన్ బిర్యానీ ఆకు రెండు మిరియాలు అర టీ స్పూన్ లవంగాలు నాలుగు యాలకులు ఆరు దాల్చిన చెక్క రెండు ఉప్పు తగినంత మీటా నడియా పలావ్ తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు యాలకులు జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా కలిపి వేయించుకొని ఆ తర్వాత కొబ్బరి తురుము పంచదార పసుపు ఉడికించిన బియ్యం తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే మీటా నడియా పలావ్ రెడీ దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా మరి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాం
చాలా బాగుంది మిక్స్డ్ టేస్ట్ మిక్స్డ్ టేస్ట్ మిరియాల కారం తెలుస్తుంది ఉప్పు తెలుస్తుంది తీతిగా ఉంది నేను జీడిపప్పు తిన్నాను ఆహాహా నేను కిస్మిస్ తిన్నాను అన్ని రకాల ఫ్లేవర్స్ తో చాలా డిఫరెంట్ గా ఉంది అంటే పేరు దీని పులావ్ అని పెట్టారు గాని అదేదో ఒక స్వీట్ రైస్ లాగా ఉంది అవును చాలా బాగుందండి చాలా మంచి రెసిపీని పరిచయం చేశారు అండ్ ఇదేంటంటే ఎప్పుడు కాంటప్పుడు తినయొచ్చు నేను చేసేయొచ్చు తొందరగా తొందరగా చేయొచ్చు మనం కావాల్సినప్పుడు తినొచ్చు అంటే స్వీట్ తినాలి అనుకుంటే తినొచ్చు మామూలుగా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే కూడా లంచ్ లోకి యాడ్ చేసుకోవచ్చు ఇది ఇదేంటంటే కొంచెం మొత్తం మెయిన్ కోర్స్ లాగా కాకుండా సైడ్ డిష్ లాగా తయారు చేసుకున్నా బాగుంటుంది అవును కదా ఫ్లేవర్డ్ రైస్ లాగా ఓకే మరి రెండు రెసిపీస్ చాలా బాగున్నాయి థాంక్యూ సో మచ్ చూసారు కదండి మీరు తప్పకుండా ఈ టూ రెసిపీస్ ని ట్రై చేయండి చూసారు కదండి మరి ఇవాల్టి రెండు రెసిపీస్ కూడా అద్భుతంగా ఉన్నాయి సో తప్పకుండా ఈ టూ రెసిపీస్ ని కూడా మీ అందరూ ట్రై చేయండి అండ్ అలాగే ఒరిస్సాలోని చాలా మంచి మంచి రెసిపీస్ ఉంటాయి ప్రతి క్విజిన్ కి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఇక్కడ స్వీట్స్ చాలా ప్రత్యేకం అండ్ అలాగే నాన్ వెజ్ రెసిపీస్ చాలా బాగుంటాయి మస్టర్డ్ ఆయిల్ చాలా ప్రత్యేకం అండ్ అలాగే అక్కడ విశేషాలు కూడా తెలియజేస్తున్నాం కదా మరి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ రెండు కొత్త రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ సీ యు టేక్ కేర్ బై